ఒకరోజు ఒక అమెరికన్ మోటివేషనల్ స్పీకర్ జాన్ హోప్ అనే వ్యక్తి ఇండియాకి వచ్చాడు. అతను ట్యాక్సీలో ఒక స్టార్ హోటల్కి వెళ్ళాడు. ఆ తర్వాత హోటల్లో తన రూమ్కి వెళ్ళాక తన పర్స్ కనబడలేదు. సో అప్పుడు అతనికి అర్థమైంది ఆ ట్యాక్సీలో పర్స్ మర్చిపోయాడని. సో వెంటనే హోటల్ రిసెప్షన్కి వెళ్ళి ఆ ట్యాక్సీ డ్రైవర్కి కాల్ చేయమన్నారు. కానీ వాళ్ళ దగ్గర అతని నెంబర్ లేదు. సో ఈ మోటివేషనల్ స్పీకర్ ఇలా అనుకున్నాడు, ఇక నా పర్స్ తిరిగి రాదు అని. కానీ అదే నైట్ ఆ హోటల్ రిసెప్షన్ నుంచి జాన్ హోప్కి కాల్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ మీ పర్స్ని తిరిగి ఇచ్చేశాడని. సో జాన్ వెంటనే ఆ ట్యాక్సీ డ్రైవర్ని కలవాలని కిందికి వెళ్ళాడు. ఆయన తనకి కృతజ్ఞతతో కొన్ని డబ్బులు ఇద్దామని ట్రై చేశాడు. కానీ ఆ ట్యాక్సీ డ్రైవర్ తీసుకోలేదు. తను ఏమన్నాడంటే, నేను డబ్బుల కోసం ఈ పని చేయలేదు, అది మీ పర్స్ కాబట్టి అది మీకు తిరిగి ఇచ్చేశాను. చూసారా ఫ్రెండ్స్, తిరిగి ఏది ఆశించకుండా మన ఇండియన్ ట్యాక్సీ డ్రైవర్ పనిచేశాడు.